తెల్లవారితే పరీక్షలు. సీతాపతి చెవి మెలేసి పుస్తకం చేతిలో పెట్టి కుర్చీలో కూలేశాడు రాజు. తను పుస్తకం చేతబట్టి కూర్చున్నాడు. ఆ గంట ఓ యుగంలా ఉంది సీతాపతికి. 5 నిమిషాలకోసారి టైం చూస్తున్నాడు. ఇబ్బందిగా కుర్చీలో కదులుతున్నాడు, ఆవలిస్తున్నాడు. సీతాపతి బాధ గమనిస్తూనే రాజు శ్రద్ధగా చదువుకుంటున్నాడు. నోరు మూసుకుంటే లాభం లేదనుకున్నాడు సీతాపతి. గడియారం వైపు చూసి, అబ్బా అప్పుడే 10:30 అయింది, నిద్రొస్తోంది, నువ్వు చదువుకో, నేను పడుకుంటా అని ఆవలించాడు నోరంతా తెరిచి. రాజు మాట్లాడలేదు. లేచి వెళ్ళి ఫ్లాస్క్లో ఉన్న టీ 2 కప్పుల్లో పోసుకొచ్చి ఓ కప్పు సీతాపతికిచ్చి తానొకటి తీసుకుని టీ చప్పరిస్తూ కూర్చున్నాడు. టీ నిద్రపట్టనివ్వదంటారు. టీ తాగిన 5 నిమిషాలలో నిద్రపోవచ్చని నేను నిరూపిస్తాను, కావాలంటే పందెం అన్నాడు సీతాపతి. కష్టపడతావు కానీ ఇక్కడ పందెం వేయడానికి ఎవరూ సిద్ధంగా లేరు, నోరు మూసుకుని 12 గంటల దాకా చదువు. రాజు గద్దించాడు. అన్యాయం రాజు భయ్యా, అన్యాయం. ఇంకా 1.5 గంటల కాలం, చలిగా ఉంది, వెచ్చగా కప్పుకొని పడుకుంటే బ్రతికిపోతాను. రాజు టీ తాగిన కప్పులు కడుక్కొచ్చి ఫ్లాస్క్ దగ్గర పెట్టాడు. పుస్తకం తెరిచి కుర్చీలో కూర్చున్నాడు. నేను అన్నది వినిపించిందిరా? వినిపించింది. మరి జవాబు చెప్పవే. జవాబిస్తే నోరు మూసుకుని చదువుకుంటావా? తలకాయ పొత్రంలా తిప్పాడు సీతాపతి అలాగేనన్నట్లు. ఇది పెద్ద చలేం కాదు, వెచ్చగానే కావాలంటే దుప్పటి కప్పుకొని కూర్చుని చదువు. ఇంకో 1/2 గంట తర్వాత మిగిలిన టీ 2 రూపాయలు తాగుదాం. నువ్వు 7లా మారాలంటే ముందుగా మరణించాలి కదా, నువ్వు చావకుండా చూసే భారం నాది. యమధర్మరాజు నీకోసం వస్తే నన్ను తీసుకెళ్ళమని చెప్తాను. 2 ఆట సినిమాకి వెళితే రాని నిద్ర చదువు అంటే వస్తోందా? అది వేరు. బెల్లం తీయగా ఉంటుంది, చింతపండు పుల్లగా ఉంటుంది, రెండింటికి పోలిక ఒకటేనేమిటి? ఆ 2 కావలసిన వస్తువులు. చదువుకి సినిమాకి లంకేమిటి? చదువు తిండి సంపాదించి పెడుతుంది, సినిమాలు ఖర్చు పెడుతున్నాయి. జవాబు చెప్పా కాబట్టి నోరు మూసుకుని చదువు, ఇక మాట్లాడవలసిందేమీ లేదన్నట్లు రాజు పుస్తకంలో తలదూర్చేశాడు. సీతాపతి నీకెంత దుర్గతి అంటూ మూసిన పుస్తకం తెరిచాడు సీతాపతి. రాజు పుస్తకం చాటు చేసుకుని నవ్వుకున్నాడు. 1/2 గంట గడిచిపోయింది. ఈ 1/2 గంటలో సీతాపతి 25 సార్లు ఆవలించాడు. కుర్చీలో 100 సార్లు కదిలి ఇబ్బంది తీర్చుకున్నాడు. ఆవలింతలు వచ్చినప్పుడల్లా నోటి వద్ద చిటికలేశాడు. పాడుదోమలు అంటూ గొడుగుతూ చేత్తో వీపు మీద కళ్ళ మీద చరుచుకున్నాడు. రాజు సీరియస్గా ముఖం పెట్టి సీతాపతి గోల విన్నట్లు శ్రద్ధగా చదువుకుంటున్నాడు. టక్కున కరెంటు ఫెయిల్ అయింది. కరెంటు పోయింది రోయ్, మన గదిలోనే కాదు రోయ్, ఊరంతా పోయింది రోయ్, రాగం తీశాడు సీతాపతి. ఊరంతా కరెంటు పోతే మరీ మంచిది, ఒక్క వీరి గదిలోనే పోతే వీధి దీపం వెలుతుర్లో చదువుకుందాం పద అంటాడు రాజు. అందుకే దేవుడు తన పాలిట ఉన్నాడనుకుని సీతాపతి రాగం తీశాడు. కొవ్వొత్తి లేదురా పతి, కరెంటు పోయినందుకు విచారిస్తూ అన్నాడు రాజు. కొవ్వొత్తి లేదు, అగ్గిపెట్టా లేదు. నీకు నీ వారు లేరు, నాకు నా వారు లేరు. సీతాపతి మరో రాగం ఎత్తుకున్నాడు. రాజు విసుక్కున్నాడు. నా మీద విసుక్కుంటావు దేనికి, కరెంటు మీద విసుక్కో. రాత్రంతా చదివి తెల్లారి ఏం రాస్తావు? పెందలకడ నేను నిద్రపోతే తెల్లారి హాయిగా ఉంటాం, చక్కగా పరీక్ష రాస్తాం. రాస్తాం రాస్తాం, అన్నీ 0లు చుట్టి రావచ్చు. చదువుకుందామని బొత్తిగా లేదేమిట్రా పతి, నీ వయసు 22, నా వయసు 19 నిండింది, అంటే 20లో కాలు పెట్టాను. 16-17 ఏళ్లకు ఇంటర్ పరీక్ష రాస్తున్నానంటే సిగ్గుపడుతున్నాను. ఆలస్యంగా చదువు మొదలుపెట్టాను. 7 టైఫాయిడ్, 7 ఎలక్షన్ల గొడవల్లో మన ఊళ్ళో బడి మూసేయటం, 2 ఏళ్ళు చదువు వ్యర్థమైంది. నా మనసులో ఎంత బాధ ఉందో నీకేం తెలుసురా పతి, నీకు చీమ కుట్టినట్లయినా లేదు. చదువు అంటే నీకు ఇష్టం కాబట్టి బాధపడుతున్నావు, చదువు అంటే నాకు ఇష్టం లేక బాధపడుతున్నాను. చీమ కుట్టినట్టు లేదు కానీ చదువుకోవాలంటే తేలు కుట్టినంత బాధగా ఉంది రాజు భయ్యా. కోప్పడినా సరే కొట్టినా సరే ఉన్న మాట చెప్పాను. పెద్దవాళ్ల బాధ భరించలేక చదువుకుంటున్నా కానీ నాకెందుకో ఈ భయ్యా చదువు. చదువు అంటే విషం లాంటి వాడికి చదువుకో నాయన అని బ్రతిమలాడితే మటుకు మనసుకు హత్తుకుంటుందా? దొంగలు ఎత్తుకుపోలేనిది, దొరలు దోచలేనిది విద్య అనుకున్నాడు రాజు. ఈ పూటకు లైట్లు రావు, పందెం అన్నాడు సీతాపతి. ఒరేయ్, ముందు ఆ పందెం మాట ఎత్తకు, ఒళ్ళు మండిపోతుంది. మాటకు ముందు పందెం వేయటం కూడా చెడ్డ అలవాటు. బాబోయ్,
బుద్ధి తక్కువై నోరు తెరిచానరా నీ చేత దొబ్బులు తినడానికి. నోరు తెరిచామంటే నీతులు, చదువుకోమని ఆంక్షలు. రామరామ, నీకన్నా చచ్చిపోయిన మా బామ్మ నయనరా, కాసేపు చదువుకుంటే పిచ్చినాయన, రాత్రింబవాళ్ళు పుస్తకం విడవవు, వేడి చేస్తుంది అంటూ తెగ ఇదైపోయేది. నీతులు చెప్పినా అవి నాకు అనుకూలంగా ఉండేవి. సీతాపతి మాటలకు రాజు నవ్వకుండా ఉండలేకపోయాడు. బామ్మగారు ఏ లోకంలో ఉన్నా అనుక్షణం నీ గురించి తలుచుకుంటూనే ఉంటుంది. నువ్వు మాత్రం బామ్మ గురించి కలలో కూడా అనుకోవు. ఇవాళ నా మూలంగానైనా మీ బామ్మ పేరు తలుచుకున్నావు. నిజమే రోయ్, కొత్త సత్యం కనిపెట్టినట్లు అన్నాడు సీతాపతి. ఈ పూటకు చదువు సున్నా, నువ్వు నా మీద వహిస్తున్న శ్రద్ధకైనా ఈ పరీక్షల 4 రోజులు తెగ చదివేస్తాను. కరెంటు వస్తే బాగుండును. నీకంటూ బుద్ధి పుట్టింది కాబట్టి కరెంటు రాదు రాదు. గబుక్కున లైట్ వెలిగింది. సీతాపతి రాజు ముఖం ముఖం చూసుకుని నవ్వుకున్నారు. రాజు పుస్తకం తెరిచి సీతాపతి ఏం చేయబోతున్నాడో అని ఓ కంట చూశాడు. సీతాపతి ఆవులిస్తూనే అన్నమాట తప్పకుండా పుస్తకం తెరిచాడు. రాఘవయ్య లోన సంతోషం పట్టలేకుండా ఉన్నాడు. అనుపమ మాత్రం ఈ ఇంటికొచ్చిన మొదట్లో ఎలా ఉందో అలాగే ఉంది. పరిస్థితుల్లో రాజీ పెరటానికి ఏమున్నాయని కాళికాంబ దుర్గాంబ ఎప్పుడో తప్ప మాట్లాడరు. అదీ వ్యంగ్యం, వేళాకోళం ఎత్తి పొడుపుతో కూడి ఉంటాయి. వారి మాటలు కూడా అనుపముకి అర్థం కావు. అర్థమైన ఒక్క ముక్క వ్యంగ్యోక్తిలోనే ఉంటుంది. అందుకే అనుపమ పెదవి కదపదు. రాఘవయ్యతో సంసారం మొదటి రోజు ఎలా ఉందో ఈరోజుకి అలాగే ఉంది. కాకపోతే గానుగెద్దుకి అలవాటైనట్లు దినసరి కార్యక్రమం అలవాటైంది. ఉదయం లేస్తూనే ముఖం కడగటం దగ్గర నుంచి స్నానం వరకు పని మనిషి దగ్గరుండి చూస్తుంది అనుపమని. మళ్ళీ గదిలోకి వచ్చి కూర్చోవటమే పని. భోజనానికి ఒకసారి లేచి వెళితే చాలు, మళ్ళీ రాత్రిదాకా వంటగది ఛాయలకు వెళ్ళక్కర్లేదు. పుట్టినీళ్ళు గుర్తుకొచ్చినప్పుడు తెలియకుండానే కళ్ళలో నీళ్లు నిండుకుంటాయి. కాళికాంబ దుర్గాంబకు మటుకు క్షణం తీరుబడి ఉండటం లేదు. పని ఎక్కువై కాదు, కబుర్లు ఎక్కువై. ఇదివరకు ఇద్దరు ఒకింట్లోనే ఉన్నా అవసరమైనంత వరకే మాట్లాడుకునేవారు. అనుపమ వచ్చిన తర్వాత అవసరమైనవి అనవసరమైనవి బోలెడు కబుర్లు దొల్లిపోతున్నాయి ఇరువురి మధ్య. ఓనాడు రాఘవయ్యని పెళ్లి చేసుకోమని పోరింది వాళ్లే. పెళ్ళైన తర్వాత గుడ్డిదైతే మాత్రమే మొగుణ్ణి కొంగున ముడేసుకుంది. అది తెలివంటే. రాఘవుడి తెలివి ఏమైందట? అదే సర్వస్వమని రాత్రింబవళ్ళు గది విడిచి రాడు. పెళ్ళాం బెల్లమని ఊరికే అన్నారా అంటూ విడ్డూరంగా ముక్కున వేలేసుకుంది వాళ్లే. రాఘవయ్య మనసు ఆగమేఘాల మీద సంచరిస్తోంది. తను తండ్రి కాబోతున్నాడు. మొదట పుట్టేది ఖాయంగా పుత్రుడే. తనకి పున్నామ నరకం గురించి బెంగక్కర్లేదు. అనుపమ్మ కాపురానికొచ్చి 3 నెలలు నిండింది. ఇంతవరకు వాకిటుండలేదు. పెళ్ళాన్ని సుఖపెట్టడమంటే రాత్రింబవళ్ళు విడిచి ఉండకపోవటమే. అదే తెలుసు. తీపి కూడా ఎక్కువ తింటే వెగటేస్తుందని గ్రహింపు లేని మానవుడు. అక్కయ్య అత్తయ్య ఉద్దేశ్యం ఏమిటి? పెళ్లి చేసుకో, పెళ్ళైతే కదా పెళ్ళాం వచ్చేది, పుత్రుణ్ణి ఇచ్చేది. ఎంత సిరి సంపద ఉండి ప్రయోజనమేమిటి? పుత్రుడు లేని వారి గతి పున్నామ నరకమే కదా అని పోరి పోరి పెళ్లి చేశారు. తను పెళ్ళాం సుఖంగా కాపురం చేస్తుంటే చూసి ఓర్వలేనట్లు ప్రవర్తిస్తున్నారు. మగముండావాడు పెళ్ళాం కడుపుతో ఉన్నట్లుందని ఆడవాళ్లతో ఎలా చెప్తాడు? నెల తప్పినట్లుందిరా రాఘవ, నీ పెళ్ళాం అని వాళ్లే చెప్తే విని సంతోషిస్తాడు. కానీ తన పెళ్ళాం కడుపుతో ఉండటం వీళ్ళకి ఇష్టం లేదా ఏమిటి? రాఘవయ్యకు ఆ ఆలోచన రాగానే సంతోషంతో పొంగుతున్న మనసు చిన్నబోయింది. తింటున్నది తన తిండి, ఉంటున్నది తన ఇల్లు, అనుభవిస్తున్నది తన ఆస్తి. వీళ్ళ సంగతి చూడాల్సిందే అనుకున్నాడు. భోంచేస్తున్నప్పుడు విషయం కావాలని తనే ఎత్తాడు. దుర్గాంబ కాళికాంబ అనుపమ కూడా అప్పుడు వంటింట్లోనే ఉన్నారు. అనుపమని గమనించావా అక్కయ్య? నవతగా ఉన్నట్లు కనిపించటం లేదు. నేను అడిగితే ఏం లేదంటోంది. నువ్వు అడిగి చూడరాదు అన్నాడు రాఘవయ్య 2వ గోంగూర పులుసు అన్నంలో కలుపుకుంటూ. దుర్గాంబ కాళికాంబ ముఖముఖాలు చూసుకున్నారు. చెబుతున్నది వినిపించుకోదే, అక్కయ్య పూర్తిగా మారిపోయింది అనుకున్నాడు. ఈ తఫ అత్తయ్యతో నీకేమనిపిస్తోంది అత్తయ్య అన్నాడు. నలతగా ఉన్నట్లే అనిపిస్తోంది. ఏమే కోడలి పిల్ల, ఆరోగ్యం సరిగ్గా లేకపోతే రాఘవుడికి చెప్పకూడదా, మాకు చెప్పకూడదా? గుట్టుగా దాచిన కొన్ని దాగవు సుమ అంది కాళికాంబ. రాఘవయ్య తింటున్న ముద్దమింగి ఏమిటో అడగటం అన్నట్లు కాళికాంబ వైపు చూసి ఊరుకున్నాడు.
బాగానే ఉన్నా కదండి, నాకేం లేదు అంది అనుపమ. లేదంటే సరిపోతుందా? రాఘవుడు చెప్పింది అబద్ధమంటావా? ఆహా, అది కాదు అది కాదు అంది అనుపమ. ఆపై ఏం మాట్లాడాలో తెలియక రాఘవయ్య పెళ్ళాన్ని వెనకేసుకొచ్చాడు. దాన్ని అడిగితే అదేం చెప్తుంది? చిన్నది, సిగ్గుపడుతుంది. మీరే కనుక్కోవాలి గాని. అలాగే, నువ్వు భోజనం కానియ్యి అంది దుర్గ అటు తిరిగి కనుసంజ్ఞ చేసింది కాళికాంబకు. భోజనం కాగానే పడుకుంటావా? బయటికెళ్లే పనేమైనా ఉందా? పనిగట్టుకుని కాళికాంబ అడుగుతుంటే కారణం ఏమిటో రాఘవయ్యకు అర్థం కాలేదు. దేనికి? నాతో పనేమైనా ఉందా అత్తయ్య అన్నాడు కంచంలో చెయ్యి కడిగేసుకుంటూ. వీధిలోకి వెళితే నే రమ్మన్నానని శానమ్మకు కబురు చేయి. ఏ రోజుకు ఆ రోజు అనుకుంటూనే ఉన్నాను, కబురు చేయటం మర్చిపోతూనే ఉన్నాను అంది కాళికాంబ. అయితే అక్కయ్యకు అత్తయ్యకు తెలుసన్నమాట అనుప నెలతప్పిన సంగతి. ఏది నిర్ధారణ చేసుకుంది, నాతో ఎలా చెప్తారు? నేనే తొందరపడ్డాను అనుకున్నాడు రాఘవయ్య. వీధిలోకి వెళ్లే పని ఉంది, అలా వెళ్లేటప్పుడు శానమ్మని కబురు చేస్తాలే, దాన్ని జాగ్రత్తగా చూడమను అని వంటింట్లోంచి వెళ్ళిపోయాడు. మంత్రసాని శానమ్మ మనిషిని చూస్తూనే ఎన్నో నెలో చెప్పగలదు. ఊరు మొత్తానికి అదో పెద్ద డాక్టరు. కడుపులు తీయటం మొదలు పురుళ్ళు పోయటం వరకు సమస్తం ఎడం చేత్తో చేసి పారేస్తుంది. పరీక్ష చేస్తూనే ఎన్నో నెల, సరిగ్గా ఎన్ని రోజులకు ప్రసవిస్తుంది చెప్పేస్తుంది. శానమ్మ మాటకు తిరుగులేదు, చెప్పింది అక్షరాలా జరగవలసిందే. ఆ, ఏ తెలుస్తుంది కథా కమామీషు అంది దుర్గమ్మ రాఘవయ్య గడప దాటటం చూసి. పొద్దు తిరిగే వేళటికి పరిస్థితులు సవ్యంగా ఉంటాయంటావుటే అంది కాళికాంబ అనుపమ్మ వైపు తేరిపార చూస్తూ. మన చేతిలో ఏముంది, అంతా ఆ పైవాడిదే భారం అంది దుర్గమ్మ కాస్త ఎత్తుగా కనబడుతున్న అనుపమ్మ కడుపు వైపు చూస్తూ. అనుపమ్మకి వాళ్ళనుకునే మాటలు పూర్తిగా అర్థం కాకపోయినా తన గురించే ఏదో అనుకుంటున్నారని గ్రహించింది. దుర్గాంబ కాళికాంబ కబుర్లు చెప్పుకుంటూ భోజనానికి కూర్చున్నారు. అనుపమ భోంచేయటం పూర్తయింది, లేచి యువతలకి వచ్చేసింది. సరాసరి తన గదిలోకి వెళ్ళి పడుకుంది. తన ఆరోగ్యం గురించి వాళ్ళకెందుకు? నీరసంగా ఉంటున్నా ఎవరితోనూ చెప్పలేదే. శానమ్మ ఎవరు? నిద్ర పట్టక పరుపు మీద అటూ ఇటూ దొర్లుతూ ఆలోచిస్తోంది అనుపమ. రోజు భోజనం కాగానే నిద్రపోవటం ఉండదు. ఎంతో పని పడితే తప్ప రాఘవయ్య మధ్యాహ్నం ఎక్కడికి వెళ్ళడు. అలా భోంచేయటం ఏమిటి? ఇలా అరకట్ట తమలపాకులు నమిలి ఓ రెండు గంటలు అనుపమతో ఖుషీగా గడిపి తీయగా మాట్లాడి అప్పుడు నిద్రపోవడానికి ప్రయత్నిస్తాడు. గుర్రు పెడుతూ గంటన్నర కమ్మటి నిద్ర అనుభవించి అప్పుడు లేచి అలా వీధిలోకి వెళతాడు. 6 గంటలకో 7 గంటలకో తిరిగి వస్తాడు. భోజనం, నిద్ర, మామూలు కార్యక్రమం మళ్ళీ మొదలవుతుంది. మధ్యాహ్నం భోంచేయగానే కాసేపు పడుకుని లేవటం అనుపమ అలవాటు. కాపురానికొచ్చిన మొదట్లో మేలుకోవటం అలవాట్లేక తలనొప్పితో బాధపడేది. కొన్నాళ్లకి అది మామూలైపోయింది. రాఘవయ్య తనెలాంటివాడో చెప్పుకోవటం, ఆ గొప్పలు పూర్తయిన తర్వాత అనుపమ సౌందర్యం పొగట్టం, అది అయిన తర్వాత అనుపమని దగ్గరకు లాక్కుని నిద్రపోవటం. ఆ వారం పుట్టే పిల్లవాడి పోలిక ఎలా ఉంటుంది? నాకు అబ్బాయినిస్తావా అమ్మాయినిస్తావా? నాకు మగపిల్లవాడే ఇష్టం, నీకెవరు ఇష్టం? ఇలాంటి ప్రశ్నలు వేయటం ఎక్కువైంది రాఘవయ్యకి. విని విని విసుగు పుట్టిన శాంతానికి ప్రతిరూపంగా ఉండిపోతుంది అనుపమ. భర్త గుర్రు పెట్టి నిద్రపోతుంటే గండుపిల్లల పోట్లాటల భయంకరంగా వినిపించే గుర్రు శబ్దాన్ని ఆలకిస్తూ ఉండిపోయింది. రాఘవయ్య నిద్రలేచి గది విడిచిన తర్వాత నిద్రపడితే ఓ గంట నిద్రపోవటం, ఒక్కోసారి అది లేదు, ఆలోచనలు ఆలోచనలు, వాటికి దారి తెన్నూ లేదు. రాజు ఏం చేస్తున్నాడు? ఎప్పటికైనా రాజు నన్ను చూడటానికి వస్తాడా? నాకు పెళ్ళైనట్లు తెలుసా? తెలిసిన తర్వాత ఏమనుకుంటున్నాడో చూడు రాజు. నాకు పెళ్లి చేసేశారు, అందరూ నన్ను కోప్పడేవారే. రాజు గుర్తుకు రాగానే అనుకునే మాటలు ఇవి. అబ్బా, ఎందుకు పెళ్ళిళ్ళు చేసుకుంటారో? పెళ్లి చేసుకుంటే ఏం బాగుంటుంది? రాత్రి పగలు మొగుడుతో ఉండాలి, చెప్పినట్లు వినాలి చెయ్యాలి, ఆడుకోవడానికి ఉండదు, ఎక్కడికి వెళ్ళడానికి లేదు, అది కాదు ఇది అనడానికి కూడా లేదు. రాఘవయ్య చర్యలు గుర్తు చేసుకుని కంపించిపోతుంది. అమ్మ ఏం చేస్తున్నదో, నాన్న ఏం చేస్తున్నాడో, చెల్లాయిలు తమ్ముడు బాగా ఆడుకుంటున్నారో, కొట్టుకుంటూ గోల్ చేస్తున్నారో, ఓసారి అందరితో మళ్ళా ఉంటే అసలు మా ఊరు వెళతానా, పంపిస్తారా? అమ్మ వచ్చి అడిగి తీసుకెళ్తే పంపిస్తారేమో. పుట్టింటి గురించి పలు రకాలుగా ఆలోచిస్తున్నది.
అనుపమకి నిద్ర పట్టలేదు. పక్క మీద అటు ఇటు పొల్లుతూ రాజు గురించి, రాఘవయ్య గురించి, పుట్టింటి గురించి పలు రకాలుగా ఆలోచిస్తోంది. రాఘవయ్య గదిలోకి వచ్చిన గుర్తుగా పాదధ్వని కూడా వినిపించుకోలేదు. అంత పరధ్యానంగా ఆలోచిస్తూ ఉండిపోయింది. అనుప పిలుపు వింటూనే అనుపమ మంచం మీద నుంచి చటుక్కున లేచి నుంచుంది. రాఘవయ్య దగ్గరకు వచ్చి అనుపమ భుజం మీద చెయ్యి వేశాడు. అక్కయ్య పిలుస్తోంది, ఓసారి బయటకు వెళ్ళు, శానమ్మ వచ్చింది అన్నాడు రాఘవయ్య. వదినగారు పిలవడానికి కారణం ఏమిటి? శానమ్మ ఎవరు? వస్తే ఏమిటి? నేనెందుకు వెళ్ళాలి? ఏం పని? అడగాలనుకున్నవి మింగేసి అలాగే అని గదిలోంచి బయటకు వచ్చింది అనుపమ. శానమ్మ అనుపమని పరీక్ష చేసింది. ఆశ్చర్యంతో ముక్కు మీద వేలుంచుకుంది. ఇంట్లో ముఖ్యులైన దుర్గాంబ కాళికంబలతో సంప్రదించింది. రాఘవయ్యకు కాళ్ళు భూమి మీద నిలవటం లేదు. వీళ్ళంతా బయటకొచ్చి నువ్వు తండ్రివి కాబోతున్నావు అని ఒక్క మాట చెప్పరే అనుకుంటూ పచారులు చేస్తున్నాడు వసారాలో. గదిలోంచి శానమ్మ, దుర్గాంబ కాళికాంబ బయటికి వచ్చారు. వాళ్ల వెనుకనే అనుపమ వచ్చింది. రాఘవయ్య ఆతృతగా ఓ అడుగు ముందుకేసి చెప్పండి అన్నట్లు వారి వైపు చూశాడు. ఎవరూ పెదవి కదపలేదు. నువ్వు చెప్పంటే నువ్వు చెప్పన్నట్లు కనుసంజ్ఞ చేసుకున్నారు. ఏమిటి శానమ్మ అన్నాడు రాఘవయ్య వీళ్ల వింత ప్రవర్తన అర్థం కాక. చెప్పవే శానమ్మ అంది కాళికాంబ. మీరు కోప్పండంటే బాబుగారు, నిజం చెప్తా అంది భయపడుతూ శానమ్మ. అనుపమకి కడుపు కాదేమో, అయ్యో తనెంత మురిసిపోయాడు, తాను ఊహించిందే శానమ్మ చెప్తుందేమోనని చెప్పబోయేది వినటానికి భయపడుతూ, భయమెందుకు, చెప్పు శానమ్మ అన్నాడు రాఘవయ్య. అమ్మగారు నెల తప్పిన మాట నిజమే అయ్యగారు. ఇప్పుడు అమ్మగారికి 6 నెలలు. నా మాట అబద్ధమైతే పెద్ద డాక్టర్ దగ్గర పరీక్ష చేయించండి, అప్పుడే తెలుసుద్ది అని మరో మాటకు ఆస్కారం ఇవ్వకుండా శానమ్మ వేగంగా వెళ్ళిపోయింది. రాఘవయ్య పిచ్చివాడిలా ముగ్గురి వైపు చూశాడు. నాకప్పుడే అనుమానం వచ్చింది రాఘవుడు, సాటి ఆడదాని మీద అభాండం వేయటం ఎందుకు, నిజమయ్యాను అబద్ధమయ్యాను అని కాళికాంబ నా పని అయిపోయిందన్నట్లు నోరు మూసుకుంది. అమ్మ అమ్మ, ఏం తెలివి, దీనమ్మ ఏం చెప్పిందో తెలుసా, మా అమ్మాయికి బహిష్టు సరిగా రాదు, ఎగించి అవుతుంది అంది. ఆ పాపం కడుపులో మోస్తూ నీ కళ్ళు గప్పారని ఎరక్కపోతివి తమ్ముడు, దుర్గాంబ అటు తిరిగి కళ్ళు తుడుచుకుంది. అయోమయం నుంచి వాస్తవానికి వచ్చాడు రాఘవయ్య. సర్వం అర్థమైపోయింది. ఒక్కంగలో అనుపమ వద్దకు చేరి అనుపమ మెడ తన కబంధ హస్తాలతో చుట్టివేశాడు. అనుపమ రాఘవయ్య చేతుల మధ్య గిలగిల్లలాడుతూ కీచుగా అరిచింది. అత్తయ్య, రాజు పెద్దగా అరిచాడు. రాజేశ్వరమ్మ చూపులు చుట్టూ ఉన్న వ్యక్తుల మీద లేవు, ఎక్కడో పైలోకాన్ని గాలిస్తున్నట్లున్నాయి. ఏ పై తను పయనించే మార్గం గంటుముళ్లతో నిండి ఉందో, పూలరేకులతో పరిచి ఉందో తెలియదు. బహుశా దీర్ఘమౌనం వహించిన కారణం అదై ఉంటుంది. రఘుపతి రాజేశ్వరి రాజేశ్వరి అని పిలిచి పిలిచి అలసిపోయాడు. చుక్కైతే అమ్మ అంటూ దగ్గరికి వచ్చి భయపడి దూరంగా ఉండిపోయింది. రాజేశ్వరమ్మ దగ్గర ఉంది పార్వతి ఒక్కతే. రాజేశ్వరమ్మ ఎన్నో గంటలు జీవించదని గ్రహించి మౌనంగా చీరచెంగుతో కన్నీరు తుడుచుకుంటూ శ్రీ మహాలక్ష్మీవి రాజేశ్వరి, పచ్చగా పసుపు కుంకంతో వెళ్ళిపోతున్నావు అనుకుంటోంది పదే పదే. రఘుపతి రాజు కోసం మనిషిని పట్నం పంపించాడు. వెళ్ళిన మనిషి తిరిగి రాలేదు. అసలు పట్నం చేరాడో లేదో, ఇంకా మార్గమధ్యంలోనే ఉన్నాడో ఇదేమీ తెలియని రాజు పరీక్షలు ముగియటం వల్ల సెలవుల్లో ఇంట్లో గడపటానికి ఉరుకుల పరుగుల మీద వచ్చేశాడు. సీతాపతి మాత్రం సినిమాలు సరదాలు తీర్చుకుని మరో వారం ఆగి వస్తానన్నాడు. రాజు ఎన్నో కలలు కంటూ ఇంటి గుమ్మంలో కాలు పెట్టాడు. వచ్చేపోయే వారితో వారి కళావిహీనమైన మొహాలు చూడగానే కీడు శంకించి ఆదుర్దాగా ముందుగా రాజేశ్వరమ్మ గదిలోకి పరుగుతీశాడు. అతడి వాతావరణం చూసి స్థాణువులా నిలబడిపోయాడు. ముందుగా రాజు రాకను చూసిన రఘుపతి, రాజు మీ అత్తయ్యరా అని ఆ పై మాట పెగలక ముఖం పక్కకు తిప్పుకున్నాడు. రాజు ఒక్క అంగలో రాజేశ్వరమ్మ మంచం వద్దకు వచ్చాడు. రాజేశ్వరమ్మ ఎప్పటి వలె పడుకుని ఉంది. కాకపోతే తెరుచుకున్న కళ్ళల్లో తెల్లగుడ్డు ఎక్కువ, నల్లగుడ్డు పైకి పోయి కొద్దిగా కనబడుతోంది. అది చూస్తూనే అత్తయ్య అని పెద్దగా అరిచాడు రాజు. రాజు పిలుపు రాజేశ్వరమ్మలో చైతన్యం తెచ్చింది. కనురెప్ప మాటను దాగి ఈ లోకాన్ని చూడటం ఇష్టం లేదనుకున్నట్లున్న చూపు
యథాస్థానానికి వచ్చింది. రాజేశ్వరమ్మ రెప్పలార్పకుండా రాజును చూస్తూ ఉండిపోయింది. పెదవులు కదులుతున్నాయి కానీ శబ్దం రావటం లేదు. ఏదో చెప్పాలని చూస్తోంది. పెదవుల దగ్గరగా చెవి పెట్టి విను నాయనా అంది పార్వతమ్మ. రాజేశ్వరమ్మకి అటో చెయ్యి ఇటో చెయ్యి వేసి మీదకు వంగి నేనత్తయ్యా రాజుని వచ్చాను అన్నాడు. రాజేశ్వరమ్మ వ్యర్థ ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసిపోతూనే ఉంది. పెదవుల కదలిక తప్ప వేరే చిరుశబ్దం కూడా రాలేదు పాలిపోయిన ఆ పెదవుల నుంచి. కాసేపటిలో రాజేశ్వరమ్మ పెదవుల కదలిక ఆగిపోయింది. కళ్ళ నుంచి బొటబొట కొద్దిపాటి కన్నీటి బొట్లు జారాయి. రాజు కళ్ళలో నీళ్లు నిండుకున్నాయి. అత్తయ్యా అనబోయాడు. కంఠం పెగిలి మాట పైకి రాలేదు. సరిగ్గా అప్పుడే రాజేశ్వరమ్మ ప్రాణం అనంత విశ్వంలో కలిసిపోయింది. రాజేశ్వరమ్మ కళ్ళు మాత్రం రాజును చూస్తూనే ఉన్నాయి. పార్వతమ్మ చీరచెంగు మొహాన కప్పుకుంది. రాజేశ్వరి అంటూ పసివాడిలా ఏడ్పు మొదలెట్టాడు రఘుపతి. చుక్క అమ్మ అని బావురుమంటూ పార్వతమ్మని పెనవేసుకుపోయింది. రాజు క్షణం ఆలస్యం చేయకుండా పక్క గదిలోకి పారిపోయాడు. చూడవచ్చిన వారు ఓ పక్క ఓదారుస్తూ తోచింది అనుకుంటున్నారు. రాజు అంటే రాజేశ్వరమ్మకు ప్రాణం. రాజుని కళ్ళారా చూసే ప్రాణం విడిచింది. కొడుకు లేని లోటు మరిపించాడు. ఏం కాదు, చుక్కమ్మనిచ్చి పెళ్లి చేసి కొడుకనేంటి అల్లుడనేంటి అన్ని ముచ్చట్లు తీర్చుకోవాలని ఆశపడితే భగవంతుడు ఇప్పటికి కళ్ళు తెరిచాడు. కావచ్చునేమో, చుక్కని జాగ్రత్తగా చూసుకోనాయనా అని చెప్పాలని నోరు తెరిచి ఉంటుంది. ఇందాక రాజేశ్వరమ్మ పెదవుల కదలిక చూసి అప్పుడే గ్రహించాను నేను. ఆ ముచ్చట తీరకుండానే ఈ లోకం నుంచి సెలవు తీసుకుంది శాశ్వతంగా. ఏదైతేనే పసుపు కుంకుమతో పోయింది. రాజేశ్వరమ్మ రాజుతో చెప్పాలనుకున్నది ఏమిటో పరులెరక్కుండానే రాజేశ్వరమ్మతోనే అంతమైపోయింది. దేహంలో ప్రాణమున్నంతవరకే అన్నీ సవ్యంగా జరిగిపోతాయి అనుకుంటే ఆ ప్రాణం దేహంలో లేనప్పుడు కూడా చకచక సవ్యంగా జరిగిపోతాయి పనులు. నిన్నటిదాకా బాగున్న రాజేశ్వరమ్మ పర్వాలేదండి, ఇదివరకటికన్నా బాగున్నాను అని మునిమాపు వేళ నవ్వుతూ భర్తతో అన్న రాజేశ్వరమ్మ రాత్రి పార్వతమ్మ తెచ్చిన కంచు గ్లాసులోని వేడిపాలు తాగబోతూ రాజు రేపు వస్తాడు కదూ వదిన, ఇక నాకు కాలక్షేపానికేం లోటు లేదు అన్న రాజేశ్వరమ్మ తెల్లవారుజాము నుంచి ఆయాసంతో 2 గంటలు బాధపడి 1 గంటలో రాజుని పిలిపించగలరా అని రఘుపతిని కోరింది. రాజు వద్దకు మనిషిని పంపితే సాయంత్రానికి ఆ మనిషి విశాఖపట్నం చేరతాడు. కబురంది వెంటనే రాజు బయలుదేరి వస్తే అర్ధరాత్రికో తెల్లవారుజాముకో ఈ ఊరు చేరగలడు. ఈ విషయం రాజేశ్వరమ్మకు తెలుసు. తెలిసి గంటలో రాజుని పిలిపించగలరా అంది. గంటలో రాజుని పిలిపించటం భగవంతుడు చేయాల్సిందే అని తెలిసి రాజేశ్వరమ్మ నోరు తెరిచి అడుగుతుంటే ఏమి చేయగలడు రఘుపతి, అలాగే ఇప్పుడే మనిషిని పంపిస్తాను అని గదిలోంచి బయటకు వచ్చేశాడు.